నేను డిగ్రీ 3rd క్లాస్ లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే 5000 పెట్టుకొని ఇచ్చింది సార్ ప్యూర్ గోల్డ్ సార్ 30 ఏళ్ళగా ఇదే వ్యాపారంలో ఉన్నాను కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిది కాదు మరి గీకుడు ఎందుకు 300 సార్ 300 300 ఓహో మీరు టార్గెట్ అనుకుంటారా నేను అమ్మేద్దాం అనుకుంటాను నే కొనే రేటే చెప్పాను అన్యాయం సార్ చిన్న పిల్లొండని కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్ నే చేసిన తప్పు కాదు బాబు నువ్వు మాట్లాడే తప్పు ఒకటి ఇది మోసం కాదు వ్యాపారం రెండు నువ్వు చిన్న పిల్లడివి కాదు థాంక్స్ ఈ బజార్ లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు ठीक है चीचा जी नमस्ते बहुत बहुत शुक्रिया क्या बात है इलांट सरक मेम कोना अर्थवैन सर आये फोन चेसर कदा चुनाव चुप्तना अर्थम चुस्को इलांट सो इंकू को आयन कना युवर नी कर्म गाली मध्य पट्टो अभी कोा कटेदा अदे अटा వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు నువ్వు చూపించలేవు ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్లిపోతారు అప్పుడు ఉంగరం ఉండదు 300 ఉండవు కాబట్టి కామ్గా వెళ్ళి ఈ ఉంగరం ఆయనకి ఇచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకో సార్ 200 ఉన్నాయి సార్ నేను 200 ఇచ్చాను ఏ ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు Thanks, Andy. Please welcome Miss Jyoti. Give her a big hand. Thank you. You're welcome. Huh? Oh. Oh. What's your name? Lena. Hey, ekkadi ki? Lopaliki. Entry pass unda? Ledu. లేకపోతే కుదరదు వెళ్ళండి అది కాదయ్యా ఒకసారి లోపలికి పంపించు లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు అదంతా కుదరదమ్మా వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ కుదరదమ్మా తప్పకుండా ఒకసారి తప్పకో ఇదిగో ప్లీజ్ అమ్మా వెళ్ళు చెప్తాను నీకే ఏంటి ప్రాబ్లం ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తాను అంటుంది చెప్తే వినట్లేదు కాంపిటీషన్ కి వచ్చాను అంటుంది నువ్వు కాంపిటీషన్ కి వచ్చావా ఎందుకు చూడడానికి ఏమనే ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు వాట్ వాట్ ఏంటి ఆ రంగుల ముందర మేకప్ వేసుకుని మ్యాచింగ్ లైన్ లిప్స్టిక్ వేసుకుని ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టిక్కర్గా నడిస్తే సరిపోదే ఏయ్ మొహంలో కల ఉండాలి బాడీలో షేప్ ఉండాలి టోటల్ గా అందం ఉండాలి ఇవే లేకుండా నువ్వే వచ్చేయగలేంది నేను రాకూడదా హా ఏయ్ హోల్డ్ యువర్ టంగ్ ఏ పోవే చీకేసిన తాటికాయలాగా హెయిర్ స్టైల్ నువ్వును ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలు వేస్తారు తెలుసా నువ్వంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామనే నీ బాబుకు డబ్బు ఎక్కువై నీ కొవ్వు ఎక్కువై వచ్చుంటావు గానీ అసలు నీ అప్లికేషన్ తీసుకుంది ఎవడే రండే దీంతో మనం ఏంటి కంట్రిబ్యూట్ బయటికి రాని సంగతి చెప్పు ఆఫ్రికన్ మంకీ నువ్వే ఫీల్ అవ్వకు రజనీకాంత్ ని అమితాబ్ బచ్చన్ ని కూడా ముందిలాగే అన్నారు తర్వాత నంబర్ వన్ అన్నారు చూస్తుండు ఏదో ఒక రోజు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు ఇదేంటి అప్లై చేస్తున్నాడు హాయ్ హలో ఏంటి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా అవునండి లోపలికి పంపించట్లేదు మీరైనా చెప్పండి చెప్తా చెప్తా చెప్పడం ఏంటి అప్లికేషన్ కూడా తీసుకుంటా థాంక్స్ కానీ లంచవా అంటే అలాంటిదే ఎంత అరగంట అర్థం కాలేదా ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్కి పంపిస్తాను అర్థం చేసుకో నేను అక్కడే ఉంటాను ఏయ్ ఆగమ్మా ఆగమ్మా
మాట్లాడడానికి సిగ్గు లేదు నీకు? చీ, దూరం మరకడా.